మనం ఈరోజు 309, 310, 311, 312 నామములకు ఉన్నటువంటి అర్థం ఏమిటి, వాటిని మనము రెగ్యులర్గా ఒక పారాయణంలాగా ఒక మంత్రంలాగా జపం చేసుకోవడం ద్వారా అమ్మవారి నుంచి మనం ఏమి పొందుతాము అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రంజని అనే నామం ఉంది, 309వ నామం. రంజని, రమణి, రస్య, రణత్కింకిలి మేకల. అసలు రంజని అంటే ఏమిటి అంటే రంజింపజేసేటువంటిది. రంజింపజేయడం అంటూ ఉంటారు చూసారా, అది అంటే అమ్మవారట మనల్ని రంజింపచేయడం అంటే మనకు ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేది కూడా అమ్మవారు ఇస్తుందట. మీకు ఎవరికైనా చాలా డల్గా ఉన్నానండి, ఓం రంజని అయి నమః అనుకోండి, ఒక రకమైనటువంటి మీకు తెలియకుండానే కాసేపటికి అబ్బా చాలా ఆనందంగా ఉన్నాను కదా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆనందానికి కారకురాలు కూడా అమ్మవారని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా రంజని, రమణి, రమణి అంటే అర్థం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూస్తున్నట్లయితే ఇది కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటిదే. అక్కడ రంజింపజేయడం, ఇక్కడ ఆనందాన్ని ఇవ్వడం. రంజని, రమణి, రస్య. రస్య అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ రసము రూపమై ఉన్నటువంటిది అమ్మవారు. రస్య అంటే ఆ యొక్క రసాల రూపంగా ఉంది అమ్మవారు, అంటే రంజింపజేయడము. అదేవిధంగా రమణి అంటే ఆనందింపజేయడము. రంజని, రమణి, రస్య, రణత్ కింకిని మేకల. రణత్ కింకిలి మేకల, రణత్ అంటే అర్థమేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రణత్ అంటే మధురముగా మ్రోగుచున్నటువంటిది అని అర్థం. రణత్ అంటే మధురముగా మ్రోగుచున్నటువంటిది. రణత్ కింకిని అంటే చిరుగజ్జలు, కింకినీలు అంటే చిరుగజ్జలు. మేకల, మేకల అంటే వడ్డానము గలది, అంటే వడ్డానం కట చక్కగా మోగుతున్నటువంటి గజ్జలు ఉన్నటువంటి వడ్డానం కట్టుకుంది అమ్మవారు. అయితే ఆ వడ్డానంకు ఉన్నవి మనం కామన్గా మనం కదిలిస్తే మోగుతాయి, కదులుతాయి, కానీ అమ్మవారు వడ్డానంకున్నది ఎలా అట అలా కూర్చున్నా కానీ అవలా చప్పుడు చేస్తూ ఉంటాయట. అంటే మీరు గనక ఈ మొత్తం శ్లోకాన్ని ఉదాహరణకి రంజని, రమణి, రస్య, రణిత్కింకిలి మేకల, దీనికి ముందు ఓం లాస్ట్లో నమః కలుపుకొని ఓం రంజని, రమణి, రస్య, రణిత్కింకిలి మేకల అయ్యి నమః అనుకుంటే మీకు ఇక్కడ ఏం గుర్తు తెచ్చుకోవాలి, ఇక్కడ రంజని అంటే రంజింపజేసేది, నాకు రంజనీయంగా ఉంది అంటే అమ్మవారి ఆరాధన దీనికి ఆధారము. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నేను ఇంత రంజింప అంటే నాకు నాలో ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. రమణి అంటే ఆనందం నాకు ఎక్కడి నుంచి పుడుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా నాకు ఆనందం పుడుతుంది. చూడండి చాలామంది నాకు కారు ఉందండి, బిల్డింగ్ ఉందండి, బోల్డ్ డబ్బులు ఉన్నాయండి, బోల్డ్ అంత బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, ఇంకో 4 ఇల్లు ఉన్నాయండి, దాని నుంచి రెంట్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి కానీ ఆనందం లేదు. ఏమి ఇవన్నీ ఉంటే మరి ఆనందం ఉండాలిగా, ఎందుకు లేదు అంటే ఇవన్నీ సుఖాన్ని ఇస్తాయేమో. కారులో వెళ్తుంటే అలా సుఖంగా వెళ్తాడు, ఆనందంగా వెళ్ళలేడు. ఆనందాన్ని ఇచ్చేది ఎవరు, అమ్మవారు ఇస్తుంది మనకి. అంటే మనకు ఆనందం కలిగేలాంటి సిచ్యువేషన్స్ అని మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నామాన్ని చేసుకుంటూ రంజని, రమణి, రస్య, రణత్కింకిరి మేకల, మీకు ఆ రణత్కింకిని మేకల అనగానే మీ కంటికి మీ చెవుకి ఏమి వినబడాలంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ యొక్క వడ్డానము, అది ఆ చిరు గజ్జలు, ఆ వడ్డానానికి ఉన్నటువంటి ఆ యొక్క గజ్జలు చక్కగా మ్రోగుతున్నట్టుగా మీకు అనిపించాలి, ఆ సౌండ్ వినబడాలి వెంటనే. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని రణత్కింకిలి మేకల, ఓం రణత్కింకిలి మేకల అయ్యి నమః అనుకున్నారు, మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆ సౌండ్ వింటున్నట్టుగా అది చేసుకుంటుంటే మీకు నిత్యము ఏదో కష్టం పడుతూ ఉంటారు చూసారా, ఏదో చాలా ఇబ్బందిగా ఉందండి, అసలు ఆనందం అనేది మేము అసలు లైఫ్లో చూస్తామా అనే స్టేజ్లో ఉన్నామండి, అసలు నాకంటూ ఒక మంచి రోజు వస్తుందా అని అనుకుంటున్నామండి అంటుంటారు చూసారా, వారికి మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ శ్లోకం ఓం రంజని, రమణి, రస్య, రణత్కింకిలి మేకల అయ్యి నమః. మీరు చేసి చూడండి, మీరే అనుభవాన్ని పొందుతారు. ఎంత అనుభవాన్ని పొందుతారంటే ఆఖరికి నిద్రలో కూడా ఆనందంగా ఉంటారు, ఏ పని చేస్తున్నా ఆనందంగా ఉంటారు, మీకు లైఫ్లో ఏం జరుగుతున్నా ఆనందంగానే ఉంటారు. శ్రీమాత్రే నమః.